ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని ఏనాడు ఏ తప్పు చేయలేదని చేయమని నారా లోకేష్ అన్నారు ఒకవేళ తాను తప్పు చేస్తే మొదట చంద్రబాబే తనని జైలుకు పంపుతారని గతంలోనే చెప్పానన్నారు ఎనిమిది ఏళ్లుగా స్వచ్ఛందంగా ఆస్తులు ప్రకటిస్తున్నామని అంతకు మించి ఒక్క రూపాయి ఉన్నా గజం స్థలం ఉన్నాయని నిరూపించినా అవన్నీ ప్రభుత్వానికి రాసిస్తామని మరోసారి స్పష్టం చేశారు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడి నోటీసులు ఇవ్వడంపై ఆయన స్పందించారు ఇన్నర్ రింగ్ రోడ్డే నిర్మించలేదని ఇందులో డబ్బులు చేతులు మారడం కుంభకోణం జరగడం ఎలా ఉంటుందన్నారు హెరిటేజ్ సంస్థ కొనుగోలు చేసిన తొమ్మిది పాయింట్ ఆరు ఐదు ఎకరాల భూమి అమరావతి కోర్ క్యాపిటల్ నుంచి నలభై కిలోమీటర్లు జాతీయ రహదారికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు తనకు ఉన్న సమాచారం మేరకు అక్కడ డైరీ ప్లాంట్ పెట్టేందుకే హెరిటేజ్ సంస్థ ఆ భూమి కొనుగోలు చేసిందన్నారు మంత్రి కావడానికి ముందే ఆ సంస్థ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశానని ప్రస్తుతం అందులో వాటాదారుడు మాత్రమేనన్నారు సంస్థ రోజువారీ కార్యకలాపాలు మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు ఆ సంస్థ డైరెక్టర్లకు తెలుస్తాయి తప్ప తనకు ఎలా తెలుస్తాయన్నారు త్రైమాసిక వార్షిక ఫలితాలు మాత్రమే తనకు ఇస్తారన్నారు సిఐడి ఇచ్చిన నోటీసులకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు మేం ఏనాడు తప్పు చేయలేదు కాబట్టి దర్యాప్తునకు సహకరిస్తున్నామని తెలిపారు ఇన్నర్ రింగ్ రోడే లేదు రోడే అవ్వలేదు కానీ ఏదో పెద్ద కుంభకోణం అయిందని చిత్రీకరించడానికి ప్రయత్నించి ఈ భూమి ఏదైతే వాళ్ళు చూస్తున్నారో మొత్తం భూమి ఎక్స్టెంట్ తొమ్మిది పాయింట్ ఆరు ఐదు ఎకరాలు ఇప్పుడు వాళ్ళలాగా క్విట్ ప్రోకో పేరుతో పేపర్ పెట్టుకోలేదు వాళ్ళగా క్విట్ ప్రోకో పేరుతో ఛానల్ పెట్టుకోలేదు మా సొంత ఇల్లు మా పేరు పైన ఉన్నాయి కంపెనీ పేరుపైన లేవు జగన్ లాగా జగన్ నివసిస్తున్న హైదరాబాద్ ఇల్లు కానీ ఎడుపులపాయ ఇల్లు కానివ్వండి కడప ఇల్లు కానివ్వండి అంతెందుకు తాడేపల్లి కొంపగూడ సొంత పేరు ఉండదు కంపెనీల పేరుపైన ఉంటాయి వాళ్ళన్నీ మేము మా సొంత పేరుపైన ఉంటాయి ఎందుకంటే మేము ఏనాడు తప్పు చేయాలి ఈ నెల నాలుగున సిఐడి విచారణకు తప్పకుండా హాజరవుతానన్న లోకేష్ వాళ్లలా వాయిదాలు అడిగే అలవాటు తమకు లేదన్నారు జగన్ ఆయన సహచరులు వారి కేసుల నుంచి తప్పించుకోవడానికి రెండు వేల సార్లు వాయిదాలు అడిగారు పదేళ్లుగా బెయిల్ పై బతుకుతున్నారు జగన్ విజయసాయి రెడ్డి విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలి మాకు ఆ అవసరం లేదన్నారు తమపై పెట్టిన కేసులన్నీ దొంగ కేసులేనని తాము తప్పు చేసి ఉంటే ఈ పాటికే ఆధారాలు చూపేవారన్నారు వ్యక్తిగత కంపెనీల ఖాతాలకు డబ్బులు వచ్చి ఉంటే చూపించాలన్నారు అవేమీ లేవు కాబట్టే వదంతులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు తాను ఎక్కడికీ పారిపోలేదన్న లోకేష్ ఢిల్లీలోనే ఉన్నానన్నారు తాను సింగపూర్ పోయానని ప్రచారం చేసిన రోజు రాష్ట్రపతిని కలిశానన్నారు సిబిఐ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి వాళ్లలాగా తల్లిని ఆసుపత్రిలో చేర్చే ప్రయత్నం చేయలేదన్నారు ఎలాంటి ఆధారాలు లేవు మా బ్యాంక్ అకౌంట్లో కానీ మాకు పర్సనల్గా కానీ మా కంపెనీలు కానీ డబ్బులు వచ్చి ఉంటే వాళ్ళు చూపించుండాలి ఎందుకు చూపించలేదు ఎందుకు ఊహాగానాలు చేస్తున్నారు ఇప్పటికంటే వాళ్ళ దగ్గర ఏం లేదు మేము తప్పు చేయలేదు సో ఎక్కడ పోయా నేను ఆనాడు ఇతర దేశాలకు వెళ్ళిపోయాను అన్నారు అదే రోజు రాష్ట్రపతి గారిని కూడా నేను కలిసా టీఐడి వచ్చారు లవ్ లెటర్ ఇచ్చారు సంతకం పెట్టాను లవ్ లెటర్ కాపీ ఒక కాపీ వాళ్ళకి ఒక కాపీ నేను పెట్టుకున్నాను కానీ దాంట్లో చాలా స్పష్టంగా రెండు మూడు అంశాలపైన నేను నా ప్రొటెస్ట్ కూడా ఆన్ రికార్డ్ వాళ్ళు చెప్తాం జరిగింది ప్రజలందరూ కూడా చెప్తున్నా కార్యకర్తలు అందరూ ఒకటి చెప్తున్నా జస్టిస్ కెన్ బి డిలేడ్ బట్ కెన్ నాట్ బి డినైడ్ మేమేనాడు తప్పు చేయలేదో తప్పు చేయం స్కిల్ ఇన్నర్ రింగ్ రోడ్ ఫైబర్ గ్రిడ్ కేసులు తనపై పెట్టారన్న లోకేష్ ఈ మూడు ప్రాజెక్టులు తాను పనిచేసిన శాఖల కిందకు రావన్నారు ఫైబర్ గ్రిడ్ కు సంబంధించి నాటి ఐటీ సెక్రటరీని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీకి పిలిస్తే ఆయన ప్రయాణ అనుమతి కోసం ఓ ఫైల్ మాత్రమే తన వద్దకు వచ్చిందని గుర్తు చేశారు అంతకుమించి ఏ ఫైళ్లు తన వద్దకు రాలేదన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతీకార పాలన నడుస్తోందన్న లోకేష్ అందుకే ఆధారాలు లేని కేసులు పెడుతున్నారన్నారు కనీసం అసెంబ్లీలో కూడా ఒక్క ఆధారం చూపించలేకపోయారని ఎద్దేవా చేశారు డబ్బులు విడుదల చేసిన ప్రేమచంద్రారెడ్డి అజయ్ కల్లం ఈ కేసులో ఎక్కడా కనిపించకపోవడం విచిత్రమన్నారు దానికి సిఐడి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు సీఐడి వైకాపా అనుబంధ విభాగంలా మారిపోయిందన్నారు తాను ఢిల్లీ వస్తే కనిపించడం లేదని సీఐడి ప్రచారం చేయడంపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు తనకు నోటీసులిచ్చేందుకు వచ్చిన అధికారులను నిలదీశారు ఈ వదంతులను ఖండించకపోతే దర్యాప్తు అధికారి న్యాయ న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు